వరి కన్నా ఆరు తడి పంటలు వేస్తే సాగునీటి సమస్యలు రావని, నీటి పొదుపు ప్రణాళికను అందరూ పాటించాలని నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ఎస్ఈ రవీంద్రరెడ్డి సూచిస్తున్నారు. జిల్లాలో రెండో పంటగా ఎడగారుకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 39.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరికి 20 టీఎంసీలు, ఆరు తడి పంటలకు 7 టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఎస్ఈ చెప్పారు. నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సాగునీటి పరిస్థితులపై సోమశిల జలాశయం ఎస్ఈ రవీంద్రరెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. నెల్లూరు జిల్లాలో అతి ప్రధానమైనది సోమశిల జలాశయం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు ఎంత శాతానికి రైతాంగానికి సాగునీరు అందిస్తున్నారు, ఈ పరిస్థితుల మీద ఇక్కడ సోమశిల జలాశయం ఎస్ఈ గారు రవీంద్రరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. సోమశిల ప్రాజెక్టు కింద ఎంత ఎన్ని ఎకరానికి నీరు సాగునీరు ఇస్తున్నారు సార్? మన సోమశిల జలాశయంలో ఈ రెండో పంట రబీకి గాను 27.5 టీఎంసీ వాటర్ మన దగ్గర ఉంది. ఆ వాటర్ని మనము ఈ డెల్టా సిస్టమ్కు నాన్ డెల్టా సిస్టమ్కు ఇస్తున్నాము. ఈ 27.5 టీఎంసీలో 20 టీఎంసీ వచ్చేసి డెల్టా సిస్టమ్కి ఇస్తున్నాము. ఈ నాన్ డెల్టా సిస్టమ్కి 7.5 టీఎంసీ ఇస్తున్నాము. ఈ నాన్ డెల్టా సిస్టమ్ కింద కావల్ కెనాలు, నార్త్ వీడర్ ఛానల్, సౌత్ వీడర్ ఛానల్ మూడు వస్తాయి. సౌత్ వీడర్ ఛానల్కు కింద ఒక 10,000 ఏకర్స్ మనము ప్రపోజ్ చేశాము. దానికి కాను 1.12 టీఎంసీ వాటర్ అలొకేట్ చేశాము. తర్వాత నార్త్ వీడర్ ఛానల్ కింద 17,500 ఎకరాలు ప్రపోజ్ చేశాము. దానికి 1.94 టీఎంసీ అలొకేట్ చేశాము. అదేవిధంగా కావలి కెనాల కింద 40,000 ఎకరాలకు ఆయకట్టు ప్రపోజ్ చేశాము. దానికి గాను 4.44 టీఎంసీ అలొకేట్ చేశాము. మీరు నీటి పొదుపులో భాగంగా ఆరు తడి పంటలు వేసుకోమని చెప్తున్నారు, నీటి ప్రణాళికలో భాగంగా దీనికి వ్యవసాయ అధికారులు మీకు ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు? ఇది రైతులకు కూడా మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? సచివాలయ ఉద్యోగులు ఏమైనా ఈ గ్రామాలకు పంపిస్తున్నారు దండారు అలాంటి? ఇప్పుడు మేము అయితే బాగా అవగాహన రైతులు కలిగిస్తున్నాం. ఎలా కలిగిస్తున్నామంటే ప్రతి సెక్రటేరియట్ దగ్గర ఎక్కడైతే మనం వాటర్ ఇస్తున్నామో ఆ విలేజ్ కవర్ అయ్యే విలేజెస్ సెక్రటేరియట్ దగ్గర ఫ్లెక్సీలు పెట్టాము. ఫ్లెక్సీలు పెట్టేసి ఆరు తడి పంటలు వేసుకోండి అని చెప్పి మనము ఏ పంటలు వేసుకోవాలి అనేది కూడా మనకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అక్కడ జేడీ గారితో మాట్లాడాము. వారు కూడా విలేజెస్కి వెళ్ళేసి వాళ్ళు ఏ పంటలు వేసుకోవాలి, మన కార్తడి పంటలు ఇప్పుడు ఈ సీజన్లో ఏ వేసుకుంటే ఎలా మనము పండించుకోగలం అనేది వాళ్ళు అవగాహన కలిగిస్తూ ఉన్నారు. సీజన్ కాబట్టి మనకు ఈ ఆరు తడి పంటలు వేసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా వరి వేసుకుంటే లాస్ట్లో వర్షాలు రాకపోతే లేటర్ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మేము రైతులకు అప్పీల్ చేసేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ కాలువల కింద ఆరు తడి పంటలు వేసుకొని పంటలు పండించుకోవాల్సిందిగా వాళ్ళను కోరుతున్నాము. టీఎంసీని ఎన్ని ఎకరాల సాగు చేయాలని చెప్పి రైతులు చెప్తున్నారు, అదేవిధంగా ఈ మీరు ఇస్తున్న 20 టీఎంలు ఎన్ని వేల ఎకరాలకి సరిపోతుంది? ఇప్పుడు డెల్టా కింద 20 టీఎంసీలు అలగేట్ చేశాము. 20 టీఎంసీలకు గాను 180,000 ఎకరాలు ఆయకట్టు ప్రపోజ్ చేశారు. అంటే ఒక టీఎంసీ 9,000 ఎకరాలకు సరిపడుతుందని అంచనా వేస్తూ చేశాము. అదేవిధంగా ఈ నాన్ డెల్టా సిస్టంలో కూడా అదేవిధంగా 7.5 టీఎంసీలు తీసుకున్నాం కాబట్టి దానికి గాను 9,000 ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున 67,500 ఎకరాలు ఆయకట్టు ప్రపోజ్ చేశాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది బాగా ఎఫెక్టివ్గా అంటే ఆరు తడి పంటలు వేసుకుంటే ప్రాబ్లం లేకోకుండా పంటలు పండించుకోగలుగుతారు. అవగాహన కల్పించినా వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. మేము నైట్ డ్యూటీస్ చేశాము. నైట్ వెళ్తున్నారు ఒక బ్యాచ్, డే టైం ఒక బ్యాచ్ అట్లా వెళ్తున్నారు. అయినా వాళ్ళు చెప్పకుండా వింటే కేసులు పెట్టాల్సి వస్తుంది. మేము అది కూడా రైతులకు మొదట హెచ్చరిస్తున్నాము. అయినా హెచ్చరికలు పాటించకోకుండా వాళ్ళు వైలేట్ చేస్తే మేము తప్పకుండా కేసులు పెట్టేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ద్రవారం 39.2 టీఎంసీలు ఉన్నాయి కదా, ఈ వీటిని ఇరిగేషన్ పొంగ డ్రింకింగ్ వాటర్కి ఏ విధంగా డివైడ్ చేసేస్తారు మేడం? డ్రింకింగ్ వాటర్కి వచ్చేసి 5.5 టీఎంసీ అనుకున్నాము. 5.5 టీఎంసీలో మనకు నెల్లూరు కార్పొరేషను, కావలి ఏరియా ఆలూరు స్కీము, తర్వాత మిగతా కొన్ని ఇంకా చిన్న చిన్న విలేజెస్కు అక్కడక్కడ అన్ని స్కీమ్స్ అన్ని ఫిల్టరల్స్ అన్నీ అలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మేము 5.5 టీఎంసీ వాటర్ అలొకేట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇంకా ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి, డెడ్ స్టోరేజ్ ఉంటాయి, ఇవన్నీ తీసేస్తూనే మనము ఇనిషియల్గా 27.5 టీఎంసీ మిగులు ఉంటుంది అనుకుని వాటిని బైఫర్కేట్ చేశాము ఈ పంటలు. మాకు ప్రభావం ఏం లేదండి. ఇప్పుడు మేము కెనాల్స్ మీద మా స్టాఫ్ మొత్తం స్టాఫ్ అంతా మూడు సిస్టమ్స్కు
మూడు సిస్టమ్స్ ఉన్నాయి మా కంట్రోల్లో, కావలి, నార్త్ ఫీడర్ ఛానల్, సౌత్ ఫీడర్ ఛానల్, వాటిపైన మా కనెక్టెడ్ ఈసు, డిఈసు, జేఈసు వెళ్ళి తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ విలేజెస్లో కాబట్టి అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు మాకు. మేము మా డ్యూటీస్ అయితే చేసుకోవడానికి కరోనా ఈ లాక్డౌన్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఈ ఉత్తరాలపాడు ఉత్తరకాలకి ఏమన్నా విడుదల చేసే అవకాశం అలాంటి రాళ్లపాడుకు లేదు. రాళ్లపాడుకు అది లాస్ట్ టైలెండ్లో ఉంది. రాళ్లపాడుకు ఇవ్వడానికి కుదరదు. ఆత్మకూరు దాకా ఇస్తున్నాము. ఆత్మకూరు చదువు తర్వాత మెయిన్ ముఖ్యంగా ఏమంటే ఆ నార్త్ మీడర్ ఛానల్ అడుగుతున్నారు. నార్త్ మీడర్ ఛానల్ ఏం చేశామంటే చాలా వరకు ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఆ ట్యాంక్స్ కూడా చేస్తున్నాం. మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు నింపాలనుకుంటున్నారు సార్ ఇక్కడికి మీ దగ్గర ఉన్న కెనాల ప్రకారం? ఇప్పుడు దాదాపు నార్త్ కెనాల్, కావలి కెనాల్ ఎక్కువ ఉన్నాయండి. కావలి కెనాల్ దాదాపు 42 ట్యాంక్స్ మనం ఇస్తున్నాము. నార్త్ కెనాల్ వచ్చేసి దాదాపు 32 ట్యాంకుల దాకా అక్కడ కూడా వాటర్ ఇస్తున్నాం. ఇది మన నెల్లూరు జిల్లాలో ఉన్న సమస్య రిజర్వాయర్ పరిస్థితి. అయితే రిజర్వాయర్ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులందరినీ కూడా ఎస్సీ గారు రవీంద్ర రెడ్డి గారు కోరుతున్నారు. ఐడి క్రాప్స్ వేసుకొని నీటిని పొదుపుగా వినియోగిస్తే సోమశిలలో ఉన్న నీటిని ఇంకా మిగిలించుకొని డ్రింకింగ్ వాటర్గా కూడా వాడుకునే పరిస్థితి ఉందని, అతి ప్రధానంగా తాగునీటి వనరుగా కూడా నీటిని వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్ రాజారావు, ఈటీవీ న్యూస్.